రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎన్టీఆర్ నగర్ పీజేఆర్ నగర్ గురు గోవింద్ సింగ్ కాలనీ పోచమ్మ బస్తీ పంచమి బస్తీ చంద్రమ్మ నగర్ ఉజ్జయిని మహంకాళి నగర్లో శ్రీ వెనిగల్ల ఆనంద్ప్రసాద్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డ్రైనేజు దోమలు తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళు మనుషులు అనేవాళ్ళు మనం ఇక్కడ ఉండగలమన్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్నది. 4.5 సంవత్సరాల్లో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి చాలా బాగా మీకు కళ్ళకు కనపడుతున్నట్టుగా ఈ ఏరియాలో కనపడతా ఉన్నది చూడండి. పోతే ఏరియాలో మనం తిరుగుతున్నప్పుడు ఇందాక దత్తాత్రేయ నగర్లో మెయిన్ రోడ్ నడుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళంతా పాపం ముక్కుల్లోంచి రక్తం వచ్చి దుమ్ముతో బాధపడుతున్నారు, కానీ పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. సో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఇవాళ వీళ్ళ జీవనం ఉన్నది. తర్వాత వీళ్ళకి ఒక శ్మశాన వాటిక లేదు, ఒక ప్రైమరీ వైద్యశాల లేదు, తర్వాత ఒక కళ్యాణ మండపం లేదు, కనీస వసతులు లేకుండా ఇవాళ వీళ్ళు దుర్భర జీవితాలు నడిపిస్తున్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళిస్తామని శుష్క వాగ్దానాలు చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఈ ఏరియాలో ప్రొవైడ్ చేసిన దాఖలాలు లేవు. మరి ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఇవాళ ఇక్కడ ఓట్లు అడగడానికి తెరాస వాళ్ళు